సోషల్ మీడియాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. హైడ్రాపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. ప్రతి కూల్చివేతలని హైడ్రాకి ముడిపెట్టవద్దని సూచించారు. సంగారెడ్డిలో ఓ బిల్డింగ్ కూల్చివేత సమయంలో హోంగార్డ్ గాయపడితే హైడ్రా బలి తీసుకుందని కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డిలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని, ఆ కూల్చివేతకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు ఆయన. హైడ్రాపై వ్యతిరేకత తీసుకురావడానికి కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కుక్కట్పల్లిలో ఓ మహిళ బలవన్మరణం చెందితే ఆ మరణాన్ని హైడ్రాకి ఆపాదించారని అన్నారు. కుక్కట్పల్లిలో ఆ మహిళ ఇంటికి నోటీసులు ఇవ్వలేదని రంగనాథ్ చెప్పారు. హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకే హైడ్రా పరిధి అనే విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించారు. ప్రతి కూల్చివేతని హైడ్రాకి ఆపాదించొద్దంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఎస్, హైదరాబాద్ నగరంలో పాటు చుట్టుపక్కల కూల్చివేతలు ఏవి జరిగినా కూడా హైడ్రాకే దీన్ని ఆపాదిస్తున్నారనేటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. తాము కూల్చలేదని, అదేవిధంగా సంగారెడ్డి ఘటనలో గాయపడినటువంటి హోంగార్డ్ కోలుకుంటున్నారనేది ప్రధానంగా చెప్తున్నటువంటిది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా అధికారులే వీటిని కూల్చివేస్తున్నారు అనేది ఒక ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుండడం, అదేవిధంగా ఇట్లాంటివన్నీ కూడా తప్పుడు వార్తలు హైడ్రాకు అప్రతిష్ట పాలు చేయడానికే కొంతమంది ఇలాంటి ప్రయత్నాలు సామాజిక మాధ్యమాలను అనుసరించ అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అలాంటి సామాజిక మాధ్యమాలను అనుసరించవద్దంటూ కూడా హైడ్రా కమిషనర్ సూచిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు, ఇటు రెవెన్యూ కానీ అదేవిధంగా తాత్కాలిక ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ కూల్చివేతలు చేసినప్పుడల్లా హైడ్రానే కూల్చివేతలు చేస్తుందనేటువంటి ఒక అంశం అయితే బయటకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అధికారులు కూడా వివిధ రూపాల్లో వాళ్ళను బెదిరించడానికి కూడా హైడ్రా పేరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఈ అంతా కూడా హైడ్రాకు ఎవరు కూల్చినా హైడ్రా పేరే వస్తుంది. అయితే సంగారెడ్డి ఘటనలో హోంగార్డ్ గాయపడ్డాడు కాబట్టి ఆ విషయాన్ని కూడా హైడ్రా బలి తీసుకుంది అని అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే వీటన్నింటికి కూడా ఒక కారణం ఉంది. హైడ్రా కూడా సందర్భాన్ని బట్టి కనీసం మేము కూల్చుతున్నాము, పలానా పలానా ప్రాంతంలో కూల్చివేతలు మేము చేస్తున్నాము అని కూడా ఎక్కడ కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. దాని వల్లనే ఈ విధమైనటువంటి గందరగోళం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైడ్రా అధికారులు కూడా ఎక్కడైనా కూల్చినప్పుడు వాళ్ళు చేస్తున్నది అఫీషియల్ వర్కే కాబట్టి ఆ వివరాలను ముందుగానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ కానీ లేదంటే మీడియాకి కానీ తెలియజేస్తే ఇలాంటి గందరగోళం జరగకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో కుక్కట్పల్లిలో చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్లకు నోటీసులు ఇచ్చి అవి కూల్చివేస్తారు అన్నటువంటి ఆందోళనతో అక్కడ ఉండేటువంటి బుచ్చమ్మ అనే ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఏ విధంగా పబ్లిక్ భయపడుతున్నారు అనేది మనం చూడొచ్చు హైడ్రా పేరు చెప్పంగానే. ప్రధానంగా మనం చూస్తే రెండు సందర్భాలు ఎప్పుడైనా కూడా రెండు రోజులు సెలవులు వచ్చాయంటే శనివారం ఆదివారం సందర్భాల్లో కూల్చివేతలు చేయడం కూడా హైడ్రా చేసేటువంటి ఈ విధంగా చేయడం కూడా హైడ్రాకు ఒక బ్యాక్ స్టెప్ గా చెప్పవచ్చు. కాబట్టి ఇటీవల కాలంలో ఎక్కడ ఆదిలాబాద్ వరకు కూడా అక్కడ కూల్చివేతలు జరిగినా కూడా ఆదిలాబాద్ లో కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తుందంటూ సోషల్ మీడియాలో రావడం ఈ విధంగా కొన్ని అంశాలపైన అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాము అంత దూరం వరకు ఏం వెళ్ళలేదు, అటు వెళ్ళలేదు కూడా చాలా అంశాల్లో సోషల్ మీడియాలో వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు అంటే తప్పుడు వార్తలు వస్తే మాత్రం అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా రంగనాథ్ హెచ్చరించడం జరిగింది. అంటే ఏదైనా అంశాల్లో ఈ క్లారిటీ వస్తే నోటీసులు ఇచ్చినప్పుడు కానీ అదే విధంగా కూల్చివేతల సందర్భంలో కానీ ఏదైనా క్లారిటీ వస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి ఊహలకు అడ్డుకట్టపడదు. థ్యాంక్ యూ రాముడు.